రైతు మార్గం అన్యాయం ఎక్కడ లేదు. ఒక్కర్లే రైతు కడా ఆహా మధు నుంచి కూడా మమ్మల్ని ఇప్పుడు నేర్చుకోబోతుందా కడా నేర్చుకుపోతే ఆడికే అమ్మ నేను అన్నోళ్ళు నేను రైతుని వాళ్ళు డాబా వాళ్ళు నేను ఎదుగు ఏడాడికి నమ్మేది నన్ను చరివేసిన ఇప్పుడు పనుమంటాను ఎత్తుకుపోతాడికి ఇదే న్యాయమా చంద్రబాబు నాయుడు ఉండడం కూడా ఇదే జగన్ వచ్చినా ఇదే ఆయన ఉండే అదే లేదు ఇప్పుడు నేను రైతుని కదా రైతుని కదా ఉండాలా ఆడ పోయి నువ్వు కూర్చో నువ్వు 10 రూపాయలు తగ్గించు నువ్వు ఆమె తరివేస్తారు అందరూ డై లేచాలి నువ్వు నువ్వు తగ్గి చెబుతు మేము తమ్ముకు నేను తరివేస్తాను ఆడ అది న్యాయం చంద్రబాబు నాయుడు ఉండగా అంతే ఈయన వచ్చిన అంతే మా రైతులే లేరాడ రైతు భరోసా వచ్చింది తేలేదని కాదు నేను చెప్పింది ఆయన తప్పు రైతు మార్కెట్ తప్పు నేను చెప్పేది మార్కెట్ గురించి చెప్తున్నాను నేను నేను రైతుని ఎంగా దాడు కూర్చొని నమ్ముకోవాలా నేను అడగపోతే నమ్ముకోలేడిలా కాడా ఒక్కర్లే రైతులు ఎవరైనా పలికించు ఆ రైతు మార్కెట్లు ఒక్కర్లే రైతులు అందరూ అర్జునులు గిరిజనులు మన పట్టణం పోయినామంటే సరిపోతా అదే అసహాయం చేస్తారు మాకు ఆయన ఆ రైతులు ఉండి మన శాతం వాళ్ళే అందరూ రోడ్డు మీద కడుగుతుంటే పొద్దున్న పెద్ద మార్కెట్ కాడ అందరు రైతులే పెద్ద మార్కెట్ కడుగుతాం రోడ్డు పొడికి తడుగుతున్నారు వాళ్ళు ఉండే అదేమో వాళ్ళు రైతు ఒక్కరు రైతు భరోసా రైతు భరోసా ఇచ్చాడు ఆ సహాయం చేయమని చెప్పండి అలా పొదుపులో జగన్ అన్న మాకు అన్ని సహాయాలు చేశాడు మాకు 10,000 ఇప్పించాడు 4 చక్రాల బండికి ప్రతిదీ జగన్ అన్న సహాయం ప్రతిదీ నాకు అందుతూనే ఉంది నెక్స్ట్ ఇప్పు జగనన్నే రావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఓటు జగన్కే వేస్తాను అతనే రావాలని నేను కోరుకుంటున్నాను వీళ్ళందరి సంగతి నాకు తెలియదు నేనైతే జగన్ ప్రతిదీ నాకు ప్రతిదీ అందుతుంది వారంటీలు ప్రతీరు వచ్చి మాకు ప్రతిదీ సహాయం చేసి ప్రతిదీ చెప్తానే ఉండారు అన్ని సహాయాలు మాకు అందుతున్నాయి అమ్మ ఒడిగా నుంచి పిల్లకల అంగన్వాడి అన్నీ మాకు అందుతున్నాయి జగనన్న వచ్చింటా నుంచే పోయినసారి పడింది ఇప్పుడు పడుతుంది మళ్ళీ కూడా మళ్ళీ పడుతుంది ప్రతిదీ ఆయన కూడా నేను పొందుతూనే ఉన్నాను కానీ జనాల గురించి అయితే నాకు తెలియదు వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ప్రతిదీ ఆయన ఇచ్చేది ప్రతిదీ నాకు అందుతానే ఉంది నాకు తెలిసి అంటే దాని గురించి తెలియదు జగనన్న గురించే నేను అనుకుంటున్నా ఆయనే రావాలని నేను కోరుకుంటున్నా అది ప్రతి ట్రిప్ జగనే రావాలని కోరుకుంటున్నా అది ఎవరేమన్నా అనుకోని ఇది వాస్తవమైన మాట బాగుంది సార్ అది చాలా బాగుంది అన్ని పథకాలు కూడా వస్తున్నాయి బండికి 10,000 ఇచ్చాడు ఒకటి లేకుండా 2 ఇచ్చాడు ఆ తర్వాత ఇందిరమ్మ ఎన్టీఆర్ కాలనీ ఉంది కదా ఇప్పుడు అవి మషన్కి ఇప్పుడు జగనన్న కాలనీ మీద వచ్చిండాయి కానీ అది ఫ్రీ అని చెప్పాడు కానీ ఇప్పుడు డబ్బులు కట్టమంటారు మా బ్యాంక్ వాళ్ళు అది మాకు ఇబ్బంది ఉంది ఫస్ట్ టైం మీకు ఫ్రీ అని చెప్పేశారు నేను వస్తే మీకు ఫ్రీగా వచ్చేస్తా అని చెప్పారు ఇప్పుడు డబ్బులు కట్టను అన్నాడు అది ఒక్కరోజు చేసుకోండి సార్ ఇళ్ళ స్థలాలు కాదు అపార్ట్మెంట్లు ఇచ్చారు కదా 3 అంతలు చంద్రబాబు నాయుడు కట్టి చంద్రబాబు నాయుడు కట్టించిన దాంట్లో మేము 50,000 కట్టాము 1,00,000 రూపాయలు కట్టమంటే జగన్ గారు ఆ దారి వచ్చినప్పుడు మొన్న ఈ మీరు కానీ నన్ను గెలిపిస్తే మీరు ఏం కట్టబడలేదు మొత్తం మేమే చూసుకుంటాము మీరు 1 రూపాయి ఇవ్వబడలేదు బ్యాంక్కి కావచ్చు మేము చేసుకుంటాము మమ్మల్ని గెలిపి అట్లే గెలిపించాము నిజంగానే అట్టే వచ్చింది పార్టీ కూడా చుట్టుపక్కల కూడా ఇప్పుడు కూడా బాగా పరిపాలన కూడా బాగుంది బాగుంది పిల్లకాయలకు కూడా అమ్మఒడి వచ్చాయి గుడ్డలు వచ్చాయి బూట్లు వచ్చాయి అన్నీ తీసుకున్నాము ఈ ఒక్క ఇల్లు వరకే ఒకరు ఆలోచిస్తున్నాం మేము 50,000 కట్టున్నాము ఇంకొక 50,000 కట్టాలో ప్లస్ మళ్ళీ బ్యాంక్కి కట్టమని మాకు మన కాగితాలు ఇచ్చారు అంటే ఇది పట్ట కాగితం మాదిరి అది ఒకరో ఇబ్బందిగా ఉంది పరిపాలన భాష సూపర్గా ఉంది సూపర్గా చంద్రబాబు గంటకి బాగుంది రేపు తిరుపతి ఎన్నికలు జరగబోతున్నాయి తిరుపతి ఎన్నికల వయసు తెలుసు బల్లి దొరక పిలుస్తారు పనబాక లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ అవునా కానీ వచ్చేదాడు వైసీపీ మళ్ళీ పనబాక లక్ష్మి గారికి ఏం రావంటారు రావు తెలుగుదేశం కాంగ్రెస్ గెలిపిన వెనక్కి ఎంత అయిపోయింది కేంద్ర మంత్రిగా చేసింది మీ గూడూరు చాలా చేసింది చేసి అప్పుడు బాగుండింది ఎప్పుడైతే తెలంగాణలో వచ్చిన ఇబ్బంది ఇచ్చారో అక్కడి నుంచి వాళ్ళ పరిపాలన అయిపోయింది ఇప్పుడు ఒకవేళ వస్తే టీడీపీ లేదంటే వైసీపీ వైసీపీ మెయిన్ తర్వాతే టీడీపీ ఇప్పుడు పాములు ఉండేది వైసీపీలో ఉంది ఇంకా రాబోయే కాలం ఎట్లా తెలియదు బీజేపీ కూడా పెరిగింది బీజేపీ కూడా పెరిగింది కానీ బీజేపీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేది కష్టం తెలంగాణలో వచ్చి ఉంటుంది కూడా ఒకవేళ 40 సీట్లు వచ్చాయి పర్వాలేదు కాదండి లేదు కానీ ఆంధ్రాలో వచ్చేది మాత్రం చాలా కష్టం కానీ చూస్తాం ట్రైల్ అని పవన్ కళ్యాణ్ గారు వస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ అసలు రావు అసలు వస్తే అసలు సీఎం అయితే అసలు రావు రేపు మొన్న వచ్చిపోయాడు మొన్న వచ్చాడు వచ్చేది చెప్పేసి ఆయనైతే అసలు రావు 1,000 ఓట్లు
ఒకళ్ళు బీజేపీ జగన్ గారు ఓటింగ్ పవన్ కళ్యాణ్ ఏం చేయాలిరా జగన్ గారు ఓటింగ్ పవన్ కళ్యాణ్ ఏం చేయాలిరా కొద్ది చేల్తాయి యూత్ ఉంది కదా కొన్ని చేల్తాయి కొన్ని చేల్ని తెలుగుదేశం ఓట్లు కాంగ్రెస్ ఓట్లు కలుసుకొని బయటకు వచ్చేస్తారు ఫైనల్గా ఎవరు వస్తారు జగనే వస్తాడు బాగుందండి వర్షాలు కరోనా వచ్చినాక మధ్య తరగతి తుఫాన్ 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 వల్ల అల్లాడిపోతా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం లేచిందంట ఈ దాప పడితే మాత్రం ఆడు చెరువులు ఆడు తెగిపోయి ఇప్పుడు ఉండే బాధల కన్నా ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి తినేదాని కూడా తిండి కూడా కష్టం అవుతుంది పంట మాకే చేలు లేదండి చేలు ఉంటే పంట గ్యారెంటీ పాడైపోయి ఉంటుంది ఇస్తా ఉండరు కొంతమందికి అందుతుంది కొంతమందికి అందడం లేదు దానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఫాలో అయితే అందరు కొంతమందికి వస్తుంది కొంతమంది రావడం లేదు బాగా అన్నీ అందుతున్నాయండి అన్నీ బాగా అందుతున్నాయి బాగా పనిచేస్తున్నారండి మా చెన్నూరు బాగా పనిచేస్తూ ఉన్నారు అవును ఇంటికి వచ్చి అన్నీ ఎంక్వైరీ చేసి అన్నీ ప్రూఫ్ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళ విధానం బాగుందండి బాగుంది జగనే రావాలండి అన్నీ మాకు బాగానే సాయం చేశారు సార్ అన్ని మాకే లోటు లేకుండా పింఛన్ ఇబ్బంది కూడా ఉండింది ముసలివాళ్ళది అది కూడా ఇప్పుడు బాగా వస్తుంది సార్ వాలంటీర్ వాళ్ళు అప్పుడు అసలు కనపడే వాళ్ళు కాదు అస్సలు లేరు ఈ మధ్యలో జగన్ కానీ వస్తే మాకు అన్నిటికీ అన్ని బాగా వచ్చేస్తున్నాయి సార్ మూడు ఆయన ధర్మానగా మేము వస్తున్నాయి కరెక్ట్గా వస్తుంది మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం సార్ మాకు జగన్ పరిపాలన బాగుంది సార్ వాలంటీర్ వాళ్ళు వస్తున్నారు బాగా మాకు ఏ నోటు లేకుండా రేషన్ కార్డు పోయినా ఆధార్ కార్డు పోయినా బ్యాంకు పుస్తకాలకు సంబంధించిన ఏదైనా మాకు ఆయన బాగా చేస్తున్నారు వాలంటీర్ వాళ్ళు కూడా ఏ లోటు లేకుండా బాగా చేస్తున్నారు బియ్యం రాకపోయినా ఎన్నో సంవత్సరాలు ఉండింది మాకు అది బియ్యం కార్డే లేకుండా ఇప్పుడు తొందరగానే కార్డులు వస్తుంది వాళ్ళకి 20 కేజీలు బియ్యాలు వస్తున్నాయి ఇప్పుడు ఏ లోటు లేకుండా అన్నీ బాగున్నాయి సార్ మాకు మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను లాక్డౌన్లో మాకు ఉచిత బియ్యం వస్తూ ఉండింది నెల నెలలకి బెమ్మణంగా వండుకొని తిన్నాం 3 పూటలు సద్దనమో పచ్చి పులుసు ఏది చేసుకొని మన అక్కలోళ్ళు టైప్గా తిన్నాం ఏం ఇబ్బంది లేక చేసినాడు ఆయన అది ఒకటి పేద పేదలకి బాగానే చూస్తూ ఉన్నాడు అదేం కష్టం లేదు మళ్ళీ జగనే రావాలా అలా ముసలోళ్ళకి పింఛన్ రావాలా పేద పేదలకి బాగా చూడాలా ఆయన వస్తుంటారు కాబట్టి అన్నీ అందుతుంటారు అది కూడా లేకపోతుండారు కొంతమంది అప్పుడు వాలంటీర్ వాళ్ళు వచ్చేదానికి కూడా కష్టంగా ఉండింది ఇప్పుడు అన్నీ బాగుండదు చంద్రబాబు గారి పరిపాలన బాగా అనిపించిందా జగన్ గారి పరిపాలన బాగుందా ఇప్పుడు ఆ టైపులు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక టైప్ మాదిరిగా ఉన్నాడు ఇప్పుడు పర్వాలే జగన్ వస్తే అన్ని లోన్కి అదికి వాళ్ళ ఆయన బాగా పరిపించినాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా చూసినారు పేద ప్రజలకి అదే కొడుకుకి నిలబెట్టినాడు తండ్రికి తగ్గక కొడుకు కూడా అంతే కొడుకు కూడా పర్వాలే ఇప్పుడిప్పుడే కదా ఆయన లేచి నిలబడి ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎట్ట ఉండదు ఇది కూడా టాపెస్గా లేయాలి కదా దీనికి కూడా బాగా తగలాలి కదా ఋషి తగిలితే ఈయన కూడా బాగా మేల్కుంటాడు మొత్తం వస్తుందన్న బడీలు కూడా డబ్బులు ఇస్తున్నారు మొత్తం పిల్లలు అమ్మ బడీలకి డబ్బులు ఇస్తున్నారు పిల్లలకి మొత్తం డ్రెస్సులు అంతా ఇస్తున్నారు అది బాగానే చేస్తున్నారు ఉన్నీళ్ళు కూడా బాగానే చూస్తున్నారు మాకి కొంత కొంత తక్కువ ఇస్తున్నారు కొంచెం ఎవరో బాగానే ఇస్తున్నారు బాగానే చూస్తున్నారు అందుకోసం జగన్ ఉంటేనే కొద్దిగా మంచిగానా జగన్ ఉంటేనే కొద్దిగా చంద్రబాబు అంటే కొద్దిగా అప్పట్లో అంటే తక్కువ ఉండేవాళ్ళు అయినా కొద్దిగా ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు కదా ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడే అడుగుతున్నారు కదా జగనే అడుగుతున్నారు కదా బాగానే చూస్తున్నారు అదే జగనే రావాలన్న మొత్తంగా చూసుకుంటే గూడూరులో ప్రధానంగా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నా చిన్న చిన్న ఇబ్బందులు అయితే బయట పెడుతున్నారు జెన్యున్ పబ్లిక్ టాక్ తీసుకుంటే కనుక రేషన్ కార్డులు తొలగించే అంశం కానివ్వండి లేదంటే కొంతమందికి సంక్షేమ పథకాలు అందకపోవడం కానివ్వండి ఎందుకంటే గూడూరులో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్లోనే ఉన్న అధికార పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఓపెన్గా చెప్తున్నా సరే చిన్న చిన్న ప్రభుత్వ లోపాలను అయితే బయటపెడుతున్నారు వాటిని సవరించాలని అయితే కోరుకుంటున్నారు మొత్తానికి ఫైనల్గా చూసుకుంటే గెలుపు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల్లో గూడూరు ప్రజలు చెబుతున్నది ఖచ్చితంగా వైసీపీ 100కి 100% గెలుస్తుంది అనేది